గోదావరి పుష్కరానికి రాయమండ్రి తరలివస్తున్న భక్తులకి సంబంధించి అధికార యంత్రాంగం, ఆర్టీసీ అధికార యంత్రాంగం అంతగా ఇక్కడే ఉండి పరివేశిస్తుంది. అలాగే ఆర్టీసీ ఎండీ సాంశీరావు స్వయంగా ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉండి ఇక్కడ పరిస్థితిని పరివేశిస్తున్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? విశాఖపట్నం సెక్టర్కి చాలా రష్ ఉందండి. ఈవేళ 3 రోజుల్లో బహుశా మ్యాక్సిమం యాత్రికులు వేళ వచ్చి ఉంటారు అనుకుంటున్నాం. ఈవేళ ఉదయం 2:30 నుంచి సిటీ సర్వీస్ స్టార్ట్ అయింది. అయినప్పటికీ కూడా డీజీపీ గారు, కలెక్టర్ గారు, సీఎం పేషి నుంచి మాకు ఇంకా సర్వీసులు పెంచమని వచ్చింది. ఇప్పుడు ఉన్న సర్వీసులతోనే నడుపుతున్నాం. దాదాపు 200 సర్వీసులు ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది, అయినప్పటికీ చాలట్లేదు. ఈ రద్దీ దృష్టిలో పెట్టుకొని ఈవేళ రాత్రికి ఇంకొక 300 సర్వీసులు బయట జిల్లాల నుంచి తెప్పిద్దామని అనుకుంటున్నాం. సుమారు విశాఖపట్నంకి ఉదయం నుంచి ఎన్ని బస్సులు వెళ్ళాయండి? అది మాకు లెక్కే లేదండి. 200 పోయినా 300 పోయినా కానీ ముందు లెక్క వేసుకునే కన్నా ప్రతి 30 సెకండ్లకి ఒక బస్సు పెట్టినాం. ప్రతి 30 సెకండ్స్కి 30 సెకండ్లకు ఒక బస్సు విశాఖపట్నం పెడుతున్నాం. మీరు చూడండి, ఒక బస్సు పోవడం, ఒక బస్సు రావటం, స్టాండింగ్ పబ్లిక్ చిన్న పబ్లిక్ అపీల్ ఏంటంటే, అఫ్కోర్స్ దూరం ఉందనుకోండి విశాఖపట్నం, స్టాండింగ్ వెళ్ళేటట్లా. స్టాండింగ్ వెళ్ళకపోయలేకే ఒక్కొక్క బస్సుకి 50 మందినే క్లియర్ చేయాల్సి వస్తుంది. మేము కూడా స్టాండింగ్ వెళ్ళమని చెప్పలేం కానీ, బట్ మా సిపిఎం సురేష్ కుమార్ అని ఆఫీసర్సు, గోపాలరావు గారు, దే హావ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్, అందుకనే క్లీన్ చేయగలిగాం. లేకపోతే స్టాంపీడ్ లైన్స్ సిచ్యువేషన్ వస్తుంది. అంటే రోజుకి ఇంచుమించుగా మొదటి రోజు నుంచి రోజుకి ఎంతమంది ఆర్టీసీలో ప్రయాణికులు వస్తున్నారు? 120,000 మంది వచ్చారు నిన్న. ఈవేళ మేము అనుకోవడం 150,000 దాటిపోతుంది. వచ్చేవాళ్ళు, ఒకవైపు వచ్చేవాళ్ళు, బహుశా ఏమైనా కానీ రేపటికి ఇంకో 300-400 బస్సులు తెప్పించుకోకపోతే చాలా కష్టం అవుతుంది. ఈవేళ మాత్రం చాలా ఆర్డర్లీగా జరిగింది, చాలా సంతోషం. సిటీ సర్వీసుల్లోనే డీజీపీ గారు, జేవి రాముడు గారు మాకు మెసేజ్లు ఇస్తున్నారు ఇంకా పెంచమని. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయలేకపోయినా ఏదో రేపటికైనా మేము పెంచే విధంగా పెంచుతుంది. టోటల్గా మొత్తం ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి? మోర్ దాన్ 2,000 బస్సెస్ తిరుగుతున్నాయి ఒక రాజమండ్రిలోనే. థ్యాంక్స్ టు ట్రాఫిక్ పోలీస్ అండ్ పోలీస్ ఆఫీసర్స్కి, దేవుడనే వెరీ గుడ్ జాబ్ ఇన్ ట్రాఫిక్ కంట్రోల్లో. లేకపోతే మా బస్సులు మేమేం చేయగలుగుండేవాళ్ళం కదా, చాలా కష్టమయ్యేది. ఐ మస్ట్ థ్యాంక్ ది పోలీస్ ఆఫీసర్స్ ఫర్ ఆల్ దిస్ ట్రాఫిక్ రెగ్యులేషన్. అదే ఇప్పటికీ రాజమండ్రిలో పుష్కర యాత్రికుల కోసం 2,000 బస్సులను ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అయితే 2,000 బస్సులు కూడా ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సరిపోయే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఎందుకంటే విశాఖపట్నానికి 30 సెకండ్లకు ఒక బస్సు పెట్టినా సరే సరిపోవట్లేదని తెల్లవారుజాము నుంచి కూడా ఇదే పరిస్థితి ఉన్నారు. అలాగే సిటీ బస్సులు కూడా ఇంకా పెంచమని పోలీసు అధికారుల నుంచి, ఉన్నతాధికారుల నుంచి తమకు వర్తమానం వస్తుందని. అయితే ఈ రాత్రికి ఇక్కడ బస్సులు పెంచాలంటే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆర్టీసీ ఎండీ సాంశీరావు చెప్తారు. ఇది పుష్కర యాత్రికులకి ఆర్టీసీ చేస్తున్న ఏర్పాట్లు. కెమెరామెన్ దయానంద్తో కుమార్ ఎక్స్ప్రెస్ TV రాజమండ్రి.